పూజ చేసుకునేటప్పుడు ఒక మంత్రం చదువుతారు, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అని గంట బట్టి దీపం వెలిగిస్తూ ఉంటారు. ఏమిటి ఆగమార్థంతు దేవానాం అంటే దేవతలు రావాలని, గమనార్థంతు రక్షసాం రాక్షసులు పోవాలి. కానీ ఆధ్యాత్మికంగా దాని అర్థం అది కాదు. ఏమిటంటే దైవీ గుణాలన్నీ రావాలని, ఆసురీ గుణాలన్నీ బయటికి పోవాలని మనం ఏం చేయాలంటే మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. మామూలు దీపాన్ని కాదు, జ్ఞానజ్యోతిని వెలిగించాలి. ఇది ఆగమార్థంతు దేవానం గమనార్థంతు రక్షసాం అని గంట బట్టి దీపం వెలిగిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆసురీ గుణాలు బయటికి పంపించి దైవీ గుణాలని బాగా రప్పించుకొని వాటిని వృద్ధి చేసుకుంటూ ఇదిగో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఈ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందుకని అదే జ్ఞానజ్యోతిని వెలిగించడం.